ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నూతన ఎక్సైజ్ పాలసీ, వరద నష్టంపై చర్చించనున్నారు. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరద బాధితులకు భారీగా నష్టపరిహారం ప్రకటించారు. ప్రతి ఇంటికి 25,000, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వారికి 10,000 పరిహారం ప్రకటించారు. చిరు వ్యాపారస్తులకు 25,000 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. తాను ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదని ప్రజల కోసం పనిచేసే సీఎం అన్నారు రేవంత్ రెడ్డి. ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం, బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసమే కేంద్ర పెద్దలను కలిసినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా నాగుల వంచలో దళిత బంధు 2వ విడత కార్యక్రమంలో పాల్గొన్న బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల విషయంలో రేవంత్ తప్పుడు లెక్కలని ఆరోపించారు. కాంగ్రెస్ చేసిన అప్పులు కూడా బీఆర్ఎస్ ఖాతాలో వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్17 బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. హైదరాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. భక్తుల కోలాహలం మధ్య ఎన్టీఆర్ మార్గ్లోని 4 నంబర్ క్రేన్ వద్ద బడా గణేషుని నిమజ్జనం చేశారు. ఉదయం 6:30కు ప్రారంభమైన గణేషుని శోభాయాత్ర మధ్యాహ్నానికి హుసేన్ సాగర్ వద్దకు చేరుకుని గంగమ్మ ఒడికి చేరాడు. ఎంతో ప్రత్యేకత ఉన్న బాలాపూర్ లడ్డూను ఈసారి 30,00,000 రూపాయలకు కొల్లు శంకర్రెడ్డి దక్కించుకున్నారు. మరోవైపు కన్నుల పండుగగా సాగిన శోభాయాత్ర తర్వాత ట్యాంక్బండ్ వద్ద 12వ నంబర్ క్రేన్ వద్ద బాలాపూర్ గణేషుని నిమజ్జనం చేశారు. కేజ్రీవాల్ రాజీనామాతో ఢిల్లీ సీఎంగా అతిషి బాధ్యతలు చేపట్టనున్నారు. కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్కు అందజేశారు. రాజ్భవన్లో లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసిన ఆప్ అధినేత తన రాజీనామా లేఖనిచ్చారు. ఆప్ శాసనసభాపక్ష నేతగా అతిషి పేరును ప్రతిపాదించారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఆమె సీఎం బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఏర్పడి 100 రోజులు దాటింది. దాంతో కేంద్ర మంత్రి అమిత్ షా 100 రోజుల పాలనపై బుక్లెట్ విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం సాధించిన ప్రగతి పనులను ఇందులో ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సిబిఐ నిద్రపోవట్లేదని, నిజాన్ని వెలికి తీసేందుకు కొంత సమయం ఇవ్వాలని సూచించింది. సుప్రీంకోర్టు గత ఆదేశాలతో ఈ కేసుకు సంబంధించి స్టేటస్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది సిబిఐ. బంగ్లాదేశ్తో సంబంధాలపై క్లారిటీ ఇచ్చారు విదేశాంగ మంత్రి జైశంకర్. బంగ్లాతో మునుపటిలా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తామన్నారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఏం జరిగినా అది వారి అంతర్గత వ్యవహారమని అభిప్రాయపడ్డారు. బెబింకా తుఫాన్తో చైనా చిగురుటాకులా వణికిపోతోంది. గంటకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. షాంఘైలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లెవెల్ 3 హెచ్చరిక జారీ చేయగా తమ ప్రావిన్స్లో లెవెల్ 4 హెచ్చరిక జారీ చేశారు. తుఫాను దెబ్బకు షాంఘై నగరంలోని 2 ఎయిర్పోర్ట్లను మూసివేశారు. కొత్త యుద్ధ లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. హిజ్బుల్లా కాల్పుల కారణంగా పారిపోయిన నివాసితులను తిరిగి ఇజ్రాయెల్లోకి తీసుకొస్తామని చెప్పారు. తమ పౌరులకు నష్టం కలిగించేవారిని ఎవరినీ వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. ఆసియా హాకీ ఛాంపియన్గా భారత్ నిలిచింది. వరుసగా 2 సార్లు ట్రోఫీ గెలిచి రికార్డు సృష్టించింది. చైనాలో నిర్వహించిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు ఘన విజయాన్ని సాధించింది. 1-0 తేడాతో చైనాపై గెలిచి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్ను కైవసం చేసుకుంది.